వారం చూసేయమంటున్నారు. తల్లి నచ్చింది, పిల్లలు నచ్చింది, పొడి పూసింది, పిడ వాసింది అంటున్నారు. నచ్చినది అంటున్నావు అన్న, ఆడి వీళ్ళ పేరు మీరు ఎండి కళ్ళు ఏపిస్తానని చెప్పి మొక్కుకో, నీకు కళ్ళు తిరిగి వస్తాయి అన్నారు. కాటిలో పుట్టిన కదే మాత పోసమ్మ, నాకు గిట్ట కళ్ళు వచ్చినట్టు ఉంటే ఎండి కళ్ళు ఏపించి నీకు విడతలేని మొక్కిళ్ళు దగ్గవయ్యా అన్న మాట కొన్ని నాలుగు దాటి నాలుగు మీదకి రాలేదు. అమ్మయ్యకు కళ్ళు తిరిగి వచ్చినాయి. ఇక మనం వెళ్ళిపోదాము అమ్మవారు ఆడవిల్ల పార్వతమ్మని పసుకుంటుని తీసుకొని కైలాసం వచ్చామనుకున్నాడు. పార్వతమ్మని అమ్మవారు కోశమ్మని తీసుకొని కైలాసం వచ్చిండు. చేరల్లో బంగారు తొట్టెల్లో గావించి తొట్టెల్లల్లో ఆడవిల్లను వండబెట్టి లాలపాటలు జోలపాటలు పాడుతున్నది. అమ్మవారు ఆడవిల్లని కళ్ళ వారు చూసి ఏమనుకుంటున్నాడు. ఎవడు కళ్ళడో ఎవరి పిల్ల ఉన్నదో అత్తములల్లో అల్లనేడు వండు సాయి ఉన్నది బిడ్డ. ఈ పిల్లని నేను ఎత్తుకోవాలా, పిల్లలు నేను పెంచి పెద్దగా చేయాలనా మనసు లోపల ఎక్కడ లేని ఆలోచన చేస్తున్నాడు దండమయ్య. మీదికేమన్నా నవ్వుకుంటా ఆడవిల్ల ముఖం చూస్తున్నాడు. నన్ను అరగంట 17 నిమిషాలు వదిలిపెడితే దీని ప్రాణం తీరు అనుకుంటున్నారు. ఆడవిల్ల ముఖముల ముఖం పెట్టి చూసినప్పుడు పుట్టడు మురికి లోపల ఉన్నాయన పసిపాలంతను నేనున్న నీళ్ళల్లో చెయ్యి పెట్టలేను. బిడ్డ ఈ బట్టలున్నాయి, బట్టలు తీసుకొని గంగలాది ఒడ్డు లోపల పిండుకొని రమ్మను. దీన్ని ముట్టుకునేదే మా ఎక్కువ, దీని బట్టలు నేను పిండుకొని రావాలనా. ఎడమ చేతితోని రెండేళ్లతో బట్టలు కట్టుకున్నాను. కింద మీద 3 ఫ్లోర్లు, ఫ్లోర్కు 4 రూములు, ఎల్లనాడు జరిగి ముచ్చట పెట్టరా. దీని బట్టలు నేను పట్టుకొని గంగ రాదు ఒడ్డు పోయి పిండుకొని రావాలనా. దగ్గర పెట్టినాడు 2 ఏళ్లతోనే అమ్మవారు అసహ్యమైపోయినా. బట్టలు అంటే రానే ఉంటా రానే అయిపోయి వీళ్ళతోని పట్టుకుంటున్నావా నీ వీళ్ళకు. మరి బగ్గలు పుట్టాలి ఏళ్ళకు చెట్టలు ముడిచినా ఏమి ముట్టుకోలేకపోతున్నాడు. కళ్ళవారు చూసిన వాది శక్తి ఉన్నది మన బిడ్డ నెల రాని మాటలు అంటున్నావు. బిడ్డకు జట్టలు ఇట్లపోయి నువ్వు మంచిగా అయితే చేతి కళ్యాణ ముద్దు టుంగురాలు ఏ బిడ్డలని మొక్కుకోవునాయను. మొక్కుకున్నాడు మొక్కుకున్న తీరుగా అమ్మవారు ఆడి వీళ్ళ చెప్పినట్టుగా చేతులు మంచిగా అవుతున్నవి. అమ్మవారు ఆడి వీళ్ళ బట్టలు తీసుకొని గంగలాది పట్టుకొచ్చింది. ముంచిన బట్టలు తీసి గట్ట మీదేసిండు. కాలు బట్టల మీద పెట్టి బట్టలు నలబాబట్టేనయ్యాతోని బట్టలు నలుస్తూ ఉన్నాడు సంగమయ్య. నిన్ను గిట్ల నేను పన్న పెట్టి నా కాలు తోని దొక్కకపోతే పేరు బోజమ్మ గారు
స్నానం చేసుకొని వస్తాను. వెళ్ళిపో పార్వతమ్మ, వెళ్ళి నువ్వు స్నానం చేసుకొని రమ్మన్నాడు. పార్వతమ్మ స్నానానికంట పోయింది, ఇదే మంచి సమయం అనుకున్నాడు. అమ్మవారు అడవిళ్ళ దగ్గరికి ఏరవచ్చిండు. అత్తము నల్ల నల్ల నేను వంటి సాయి దీన్ని చూడాలంటే నాకు ముఖం ఎట్టు అవుతుంది. దీన్ని ప్రాణం తీయాలే, ఇదే మంచి సమయం అనుకున్నాడు. చెమ్మని తీసిండు, సంకటిలో పెట్టుకున్నాడు. ఛాతి లోపల చెయ్యి పెట్టిండు, ఉసిరికాయ అంతా మైలేదు గుండె తీసిండు. నల్లవో చెమ్మాంశ లోపల ఎర్రవో చెమ్మని తయారు చేసిండు. సంకలు పెట్టుకొని అడవి దారి పట్టేనా, పడవి లోపల చీమల దూరం చిట్టడి లోపలికి వచ్చింది. అడవి లోపల ఈ అడవిలో ప్రాణం తీస్తాను అనుకున్నాడు. జగ్గున వెరిచింది, మళ్ళా జోలెడు వచ్చి కూర్చుంది. చుట్టూ గాలిలకి శ్రేసిన ప్రాణం తీద్దామనుకుంటున్నావాది గురువరా. నాడు నన్ను గాలి లోపలికి ఇసిరి నందుకో నన్న కల్లా కలియుగం లోపల నేను గాలి పోచమ్మను పోసమని సోకుతున్నాను. ఈ విధంగా అడవిల్ల ప్రాణం ఓకపాయే, రెండు కాళ్ళు పట్టినాడు, గిరగిర తిప్పినాడు. అమ్మవారు అడవిల్లను బండకేసి పట్టింది దేవుడు. ఆడిచ్చి కొండకు కొట్టినప్పుడు కారుణ్య కల్లా కలియుగ లోపల కొడ వెళ్ళి పడబడి ఎంత మండి పిల్ల ఉండదు రా, దీని ప్రాణం పోదలేదు. రెండు కాళ్ళు పట్టినాడు, గిరగిర తిప్పినాడు. తండ్రి కేసు కొట్టినప్పుడు తండ్రి కేసు నువ్వు కొట్టినవా కలిగొమ్మ లోపల పడబట్టి బాగాన పచ్చి పోచమ్మను నేరైతున్న నా ప్రాణాల కాడని గుళ్ళు ఉండాలని. ఈ విధంగా మాట్లాడింది, దీని ప్రాణం తీయనిది నేను కైలాసం వెళ్ళిపోలేదు. దీని ప్రాణం పోతుంది.